చాలా హ్యాపీగా ఉంది. అంటే మీది నేను పర్సనల్గా చాలా బిలీవ్ చేస్తానండి, ఒక సినిమాని ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలంటే తప్పకుండా మీడియా ద్వారానే అవుతుంది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. ఒక సినిమాని ఒక పెద్ద రేంజ్ తీసుకెళ్లాలంటే 100% కేవలం మీ సపోర్ట్తోనే అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమాని మీ సపోర్ట్ వల్లే ప్రేక్షకులకి బాగా చేరింది. అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు మీ ప్రతి క్రిటిక్స్ కానీ ఇచ్చిన రివ్యూస్ అన్నీ చదివాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీరు ఎప్పుడు ఇచ్చిన సపోర్ట్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలానే ఈ సినిమాకి యూనో ఒక 10th డేకి అందరు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఎగ్జిబిటర్స్ నుంచి అందరూ హ్యాపీగా సేఫ్గా వాళ్ళు అందరూ ఇప్పుడు సేఫ్ జోన్లో వచ్చినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా ఒక యాక్టర్గా. యూనో ఎప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ గారు ముందు టేబుల్ ప్రాఫిట్స్ చేసుకున్నారు. సో నా హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాంకేతిక నిపుణులు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడి పనిచేశామండి. ఈ సినిమా ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఒక మేము ఒక తమిళ ఫిల్మ్ రీమేక్ చేసిన మన సెన్సిబిలిటీస్ ప్రకారం, మన డైలాగ్స్ ప్రకారం కానీ కథ ప్రకారం కానీ ఎటువంటి మార్పులు చేయకుండా ఉట్టి సెన్సిబిలిటీస్ ఒకటే మార్చి కథని ఇంకా మేము ఇంకా బెటర్గా తీయాలనుకున్నాం, కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కిల్ చేయకూడదు అనుకున్నాం. అండ్ దానికోసం చాలా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఒక మనం ఒక పెద్ద హిట్ సినిమాని మనం మనకి ఇంకా బ్యాడ్ నేమే వస్తుంది. ఒక హిట్ చేయాలంటే చాలా కష్టం అండి, అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ స్పెషల్లీ నేను చేసిన క్యారెక్టర్ అరుణ్ క్యారెక్టర్ మట్టుకి అండర్ప్లే చేయాలి. నేను ముందు కాప్ చేశాను, కానీ ముందు చేసిన కాప్ ఏంటంటే చాలా టఫ్ కాప్, అంటే మన ఒక కమర్షియల్ కాప్. ఇందులో అసలు ఒక యాక్షన్ కానీ డాన్స్ కానీ యూనో అలాంటి ఎలిమెంట్స్ లేకుండా ఇది యాక్చువల్ చెప్పడానికి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ అనొచ్చు అండి. ఇది యాక్చువల్ మన రెగ్యులర్గా మనం తెలుగు సినిమాలో చూసే సినిమా అయితే కాదు. అలాంటిది ఇలాంటి సినిమాకి ఇంత ఆదరణ పొందడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఒక 2 crore share వైజాగ్లో రావడం అనేది ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్కి వచ్చినట్టే వచ్చింది. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్, బికాస్ ఈ సినిమాలో మన రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండరు. అంటే నచ్చిన వాళ్ళు చాలా థ్రిల్లర్ చూడాలని నచ్చిన వాళ్ళకు ఉంటారు తప్ప, ఒక సాంగ్స్ ఫైట్ ఉందనుకోండి డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడు రిపీటెడ్ వెళ్ళి చూడాలని మళ్ళీ ఇష్టపడతారు. బట్ అయినా సరే ఈ సినిమాని చూసిన వాళ్ళు మట్టుకి దీన్ని చాలా చాలా ఎప్రిషియేట్ చేశారు, మళ్ళీ మళ్ళీ చూడటానికి థియేటర్కి వెళ్తున్నారు. సో అది మాకు పెద్ద అచీవ్మెంట్ అండ్ హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం. సో ఇంత సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, అండ్ అలానే నా యూనో నాకు ఫ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, మా జాన్స్కి యూనో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.